नमस्ते प्रतिमट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशन मुंदुगा हेडलाइन्स శేషాచలం కొండల్లో ఎగిసిపడ్డ మంటలు దెబ్బతిన్న వన్య వృక్ష ప్రాణులు పోలీసు కావరానికి చిన్నారి బలి మెదక్లో దారుణం ఈఎస్ఐలో వైద్యుల నిర్లక్ష్యం గగ్గోలు పెడుతున్న బాధితులు ముంబైలో అలరించిన లాక్మీ ఫ్యాషన్ వే ర్యాంప్ వాక్ తో అలరించిన ఇల్లీ బేబీ पेट्रोल कोट्टु बिल्लु पट्टे अने स्लोगन वर्कौट अयिनट्लु कनपडटं लेदु लेटेस्ट मोसालो दीनिकि बदुलु बिल्लु फुल्लु पेट्रोल निल् अने टाइप फ्रॉड जरुगुतुंदि अंटे पेट्रोल बंकुल्लो मीटर रीडिंग तिरुगुतूने उंटुंदि कानी वेहिकल्लो पेट्रोल मात्रं पडदु इलांटि घराना मोसालु देशंलो कोन्नि प्रांतालो जरुगुतूने उन्नायि आ फ्रॉड एला जरुगुतुंदो चूडालंटे ओ लुक् चेयाल्सिंदे అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు విజయవాడ నుండి నూజివిడి వెళ్తున్న ఇండికా కారు కండ్రిక వద్ద అదుపు తప్పి మురుగు కాలువలోకి దూసుకుపోయింది దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు ఎన్జీఆర్ఎఫ్ బలగాల సహాయంతో కాలువలోని కారును వెలుపలకు తీశారు పోలీసులు తిరుమల శేషాచలం కొండలో మంటలు చెలరేగాయి మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు టిటిడి నీటి ట్యాంకర్లతో ప్రయత్నించారు వారం రోజుల కిందట తిరుపతి సమీపంలోని మంగళం వద్ద మంటలు చెలరేగి క్రమంగా సప్తగిరులకు వ్యాపించాయి ప్రమాదంలో వేల హెక్టార్లలోని అరుదైన వృక్ష జాతులు వన్య ప్రాణులకు భారీ నష్టం జరిగింది दूर 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 రానున్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనలు కలిపి పని చేయనున్నాయని తెలుస్తుంది
ఇప్పటికే టీడీపీ బీజేపీలు సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా ప్రారంభించాయి. అయితే మరి పవన్ మాట ఏమిటి? జనశక్తిలో ఎన్ని సీట్లు పోటీ చేయనుంది? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. అయితే పవన్ మదిలో మాత్రం స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఇప్పటికే ఆయన చంద్రబాబు ముందు ఉంచారని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో సీట్లు అడగరాదని, కనీసం తాను కూడా ఎక్కడా పోటీ చేయకూడదని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. తన మదిలోని ఆలోచనలను ఓకే చెబితే ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేస్తానని చంద్రబాబుకు చెప్పారు. ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని, కానీ సీమాంధ్రలో ఇకపై అన్ని ప్రాంతాలను ఒకే విధంగా డెవలప్ చేయాలని చంద్రబాబుకు పవన్ చెప్పారు. అంతేకాకుండా యువత కేవలం ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా వారికి స్వయం ఉపాధి పథకాలను చేపట్టాలని, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనికి ఆమోదం తెలిపితే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా పవన్ ప్రచారం చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మెదక్ జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పాష దౌర్జన్యానికి అటు అదుపు లేకుండా పోయింది. మద్యం మత్తులో ఉన్న అతగాడి దౌర్జన్యానికి ప్రాణాలు విడిచింది ఓ చిన్నారి. తాగిన మైకంలో ఉన్న పాష విచక్షణ కోల్పోయి చిండారి మీద చేయి చేసుకోవడంతో చిన్నారి చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మెదక్ జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పాష దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మద్యం మత్తులో ఉన్న అతగాడి దౌర్జన్యానికి చిన్నారి నిఖిత ప్రాణాలు కోల్పోయింది. దీంతో నిఖిత బంధువులు దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. నిఖిత బంధువుల కథనం ప్రకారం ఏఎస్ఐ పాష భూ వివాదం పరిష్కరించేందుకు నిఖిత తండ్రి కోసం ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో నిఖిత తండ్రి ఇంట్లో లేకపోవడంతో అదే విషయాన్ని నిఖిత తల్లి పాషకు తెలిపింది. దాంతో అతడు ఆగ్రహంతో నిఖిత తల్లిపై చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా తాగిన మత్తులో కాలితో తన్నడంతో 6 నెలల చిన్నారి నిఖిత తీవ్ర గాయంతో మృతి చెందింది. పాష వల్లే తమ నిఖిత మరణించిందని ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు దుబ్బాక పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పాష పరారీలో ఉన్నాడు. అన్నదమ్ముల గొడవలు రూమ్ల గురించి పునాది ఆకిట్ల దాకా పోసిండు. ఆకిట్ల దాకా పోతే నా ఆకిట్లకు వయ్యొద్దని వీళ్ళ చిన్నయన కొడుకు అడ్డం పోయిండు. అడ్డం పోయిన దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి లంచం ఇచ్చి, బీరయ్య అని తోడు లంచం ఇచ్చి వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించిండు. పంపిస్తే వాడు బగ్గా రాత్రి 8 గంటల రాత్రికి వచ్చి విడిచిపెట్టే టైంకి వచ్చి తీసుకొచ్చిండు. బెడ్రూమ్లోకి పోయి ఇద్దరాల మూల మధ్యలో సంటి పాపు ఉంటే వాడు చూడకుండా బూట్ కాలుతో దొక్కి చంపి వాళ్ళను, ఇద్దరాల మౌలను వాళ్ళ వదినను అందరిని దొక్కి కొట్టి ఆయన తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టుగా వీడు స్టేషన్ లో కొట్టిండు. వాడు నేను పక్క పొంటి ఇంటామని వచ్చి గిటనైనా సార్ అంటే నువ్వు ఉప సర్పంచ్ వా, సర్పంచ్ వా, నీ ఏముందే గదిరిచి పెట్టిండు మమ్మల్ని, గదిరిచి పెట్టి ఏం బిక్కుంటారో పీక్కపోరని మాట. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్యూ